తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు డిస్కమ్లు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థలు ఈఆర్సీకి టారీఫ్ ప్రతిపాదనలు సమర్పించాయి గృహ కనెక్షన్లకు యూనిట్కు యాభై పైసలు పరిశ్రమల కనెక్షన్లకు యూనిట్కు రూపాయి చొప్పున పెంచుతున్నట్లు ప్రతిపాదించాయి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి గడిచిన ఇరవై ఏళ్లుగా యాభై యూనిట్లలోపు గృహ వినియోగ కనెక్షన్లకు ఛార్జీలు పెంచలేదు కానీ ఇప్పుడు అన్ని వర్గాల వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం మోపేందుకు ప్రతిపాదనలు సమర్పించాయి డిస్కమ్స్ ఎల్టీ కనెక్షన్లకు యూనిట్కు యాభై పైసలు హెచ్టీ కనెక్షన్కు యూనిట్కు ఒక రూపాయి చొప్పున ఛార్జీలు పెంచుతామని డిస్కమ్స్ ప్రకటించాయి మొత్తంగా ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపునకు డిస్కమ్లు ఈఆర్సీకి టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించాయి ఫర్ ఎల్టీ కన్జూమర్స్ ఇట్ ఈస్ ప్రపోజెడ్ టు ఇంక్రీస్ ఎల్టీ డొమెస్టిక్ టారిఫ్ ఫిఫ్టీ పైసా పర్ యూనిట్ అక్రాస్ ఆల్ స్లాబ్స్ అదర్ కన్జ్యూమర్స్ అంటే డొమెస్టిక్ కాక వేరే కన్సూమర్స్ అందరూ కమర్షియల్ అండ్ కౌంటింగ్ ఇండస్ట్రియల్ అండ్ అదర్ కన్సూమర్స్ అందరికీ కూడా ఈ నవంబర్ ముప్పై తేదీన డిస్కమ్ లు ఈఆర్సీర్ఆర్లను సమర్పించాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు గాను విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు పంపాలని ఈఆర్సీ డిస్కమ్లకు వారం రోజుల గడువునిస్తూ ఈ నెల ఇరవై ఒకటిన ఆదేశాలు జారీ చేసింది దీంతో విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కమ్లు సమర్పించాయి కాగా ఏప్రిల్ ఒకటవ తేదీన పెంచిన ఛార్జీలు రాష్ట్రంలో అమల్లోకి రానున్నాయి